శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః పెద్దలకు మా తోటి సహోదరి సహోదరిమణులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమః అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం గురించి అయితే చెప్పబోతున్నాను ఈ అద్భుతమైన విషయం ఏంటంటే చాలామంది ఎదుటి వాళ్ళు మాకు సొంతం అవ్వాలి మా మాట వినాలి మాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటారు అయితే దీనికోసం వీళ్ళు ఏంటంటే చాలా చాలా ప్రయోగాలు చాలా చాలా పరిహారాలు చిట్కాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎన్నో చేసి విసిగి వేసారిపోయిన వారు ఇక మాకు ఏం చేసినా వారు మాకు సొంతం కావట్లేదు మా మాట వింటలేదు మాకు అనుకూలంగా ఉండలేదు అనుకునేవారు ఒక్కసారి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే పరిహారాన్ని చేయండి అయితే చూడండి దీనికి ఎలాంటి శ్రమ ఖర్చు అవసరం లేదు చాలామంది ఏంటంటే డబ్బులు ఇచ్చి మోసపోయి ఎన్నో పరిహారం చేసి విసిగి వేసారిపోయి చివరికి ధర్మశాస్త్రం పైన నమ్మకం కూడా పోతుంది అనమాట అలాంటి వారికి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిట్కా అనేది మంచి పరిహారం ఇది ఇది ఒక మూలికా శాస్త్రంలో క్లియర్గా చెప్పబడి ఉంది ఇది చాలా అద్భుతమైనది ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది కాబట్టి ఇది నేను సేకరించిన విషయ పరిజ్ఞానం అంటే మా యొక్క పెద్దలు గురువులు సన్నిహితులు అందరూ కూడా నేను సేకరించి నేను నేర్చుకున్న భారతీయ మూలిక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మీకైతే నేను పరిచయం చేస్తున్నాను అంటే స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను మీరైతే దీన్ని పాటించండి మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అంటే ఎన్నో పరిహారాలు చేసిన వారికి ఒక అద్భుతమైన పరిహారం అన్నమాట మీరైతే చూడండి చక్కగా మంచి దీన్ని చేయండి అయితే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే దయచేసి మీరు దీనిపైన నమ్మకం ఉంటేనే చేయండి అపనమ్మకంతో చేయవద్దు ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని ఈ యొక్క మూలికా శాస్త్రాన్ని అపనమ్మకంతో చూడటం మహాపాపం అసలు ఇష్టం లేకపోతే చూడటం మానేయండి తప్ప ఇట్లా అపనమ్మకంతో చూడొద్దు ఎందువల్లంటే నేను అన్నీ కూడా ఇవి సాక్షాత్తు అమ్మవారి యొక్క ఉపాసన శక్తితో మంచి ఉద్దేశంతో అందరూ బాగుండాలి ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంలో నేను చెప్తూ ఉన్నాను ఇలాంటి మంచి విషయాల్ని చెడు ఆలోచనలతో ఒక రకమైన నెగిటివ్ ఒక థాట్తో ఎవరు చూడొద్దు అది మహాపాపం అసలు లేదంటే చూడటం మానేసేయండి అలాగే నేను పదే పదే చెప్తున్నాను ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేసింది జీవిత జాతక సమస్యలతో బాధపడే వారికి మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను తప్ప ఇక నేను ఏదో యూస్ కోసమనే కాదు నాకు 10 మంది చూసినా చాలు వాళ్ళు ధర్మంగా బ్రతికితే చాలు ఎవరి చేతిలో మోసపోకుంటే చాలు వారి కోరికలు నెరవేరితే చాలు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను మీరైతే ఈ యొక్క వీడియోలు నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి అది ఏంటో చూడండి ఇది రేగు చెట్టు బాగా గుర్తుంచుకోండి రేగు చెట్టు కొంతమందికి పాపం సిటీలో ఉన్నవారికి రేగు చెట్టు అంటే కూడా తెలియదు రేగు కాయలు తెలుసు కానీ రేగు చెట్టు అంటే ఇలా ఉంటుంది ఇది చిన్నది చూడండి దీనికి బంక్ అనేది వస్తుంది చూడండి ఆ ప్రాంతంలో ఘాటు మనం పెట్టినట్లయితే మనం ఘాటు పెడితే బంక్ వస్తుంది అంటే ఘాటు అంటే చిన్న కత్తితో మనం నరికినట్లయితే కొంచెం అట్లా ఘాటు పెట్టినట్లయితే అది ఒక వారంకి అక్కడ బంక్ వస్తుంది దీన్ని కష్టపడి మీరు సాధించుకోండి ఇక్కడ సిటీలో కూడా చాలామందికి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా మనకి ఇల్లు లేని చోట ఇలా రేగు చెట్లు కనిపిస్తూ ఉంటాయి దాని బంక్ అనేది మీరు తీసుకోండి ఇంకా చెప్పాలంటే ఈ రేగి బంక్ అనేది ఆయుర్వేదానికి కూడా చాలా బాగా మేలు చేస్తుంది మగవారి యొక్క పర్సనల్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది గతంలో నేను ఒక వీడియో కూడా దీని గురించి చేశాను ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క రేగి బంకను తీసుకోండి రేగి బంకను తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేయండి ఇది అంటే అప్పుడే వచ్చిందైతే కొంచెం జిగట జిగటగా లిక్విడ్లా ఉంటుంది కానీ ఎండిపోతే గట్టిగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే అప్పుడే వచ్చిన దాన్ని తీసుకోండి ఎండిపోయిన దాని అయితే కొంచెం వాటర్ పెట్టండి అదంతా చక్కగా లిక్విడ్లా తయారవుతుంది ఇందులో కొంచెం గోరోజనం కలపండి గోరోజనం అంటే మీకు షాపుల్లో దొరుకుతుంది పూజ సామాన్ స్టోర్లోకి వెళ్ళి గోరోజనం అంటే ఒక 20 రూపాయలు ఇచ్చారంటే మీకు గోరోజనం దొరుకుతుంది ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అలాగే అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం ఈ 3 వేసేయండి ఈ 3 గోరోజనం అలాగే రేగి వంక ఈ 5 కలిపేసి చక్కగా దీన్ని మీరు ఒక అగ్గిపుల్లతో బాగా తిప్పండి దీన్ని అంత జిగట జిగటగా తయారవుతుంది తిలకంలాగా దీన్ని మీరు నుదుటిన తిలకంగా ధరించండి ఇక చాలు నుదుటిన తిలకంగా మీరు ధరించారంటే మీరు ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో అంటే మన ఇక్కడ కోరుకోవడం అంటే మనస్ఫూర్తిగా మనం ప్రేమించిన వారు లేకపోతే మనకి భార్యాభర్తలు లేకపోతే సమాజంలో మనం చేసే వ్యాపారం అలాగే మనం చేసే ఉద్యోగాలు ఇవన్నీ అంటే ఎదుటివారు మనకు అనుకూలంగా ఉండాలి అది మంచి ఉద్దేశమే ఇది మనతో
వివాదాలు లేకుండా ఉండాలి, మనతో ప్రేమగా ఉండాలి, అందరితో మనం బాగుండాలి, మనతో అందరూ బాగుండాలి, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరు కోరుకునే కోరికలే. వారి కోసం మాత్రమే నేను వీడియో, మీరు దీన్ని నుదుటిన తిలకంగా ధరించండి. ఎప్పుడైతే మీరు తిలకంగా ధరిస్తారో అక్కడి నుంచి మీకు ఎదుటి వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు. ఎందువల్లంటే రేగి బంక్ అనేది ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే శక్తి దీనికి ఉంది, అలాగే గౌరవజనం కూడా ఉంది, అలాగే గంధం, పసుపు, కుంకుమ ఇవి సాధారణమే. కాబట్టి మీరు ఈ విధంగా మీరు దాన్ని తిలకంగా ధరించండి. ఇక మీ ఆ క్షణం నుంచి ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలంగా ఉంటారు, మీ మాట వింటారు, మీతో స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి వీడియో ఇది, మంచి చిట్కా, ఎలాంటి శ్రమ ఖర్చు లేని దీనైతే మీరు చేయండి, ఫలితాలు చాలా చాలా బాగుంటాయి. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.